యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. హృదయకాల సమయం మరోసారి దేవుని సన్నిధి చేరి వాక్యము ధ్యానిష్టకు ప్రార్థిష్టకు కృతజ్ఞత హృదయంతో దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిష్టకు దేవుడు ఇచ్చిన ఈ మంచి దినం బట్టి వందనాలు చెల్లిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. హృదయకాల సమయంలో మరోసారి మీ సన్నిధి చేరి ప్రార్థిష్టకు ప్రభా మీరు మనల్ని సజీవ లెక్కల విధానం బట్టి వందనాలు. ఇదిగో ప్రభా మరి ఉదయ కాలశంలో నిన్ను మనసుతో మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి ప్రభా. మరి మా జీవితంలో మీరు చేసిన గొప్ప రక్షణ భాగం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి కొద్ది ప్రార్థన ప్రభుని యేసునామంలో ఇవ్వబడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. మరి ఉదయ కాలశంలో మొదటి పేతురు మొదటి అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 10, 11, 13 వరకు మనం నేర్చుకుందాం. మొదటి పేరు మొదటి అధ్యాయం 10, 10 నుంచి 13 వచనాలు. ఈ వచనాలు గమనించినట్లయితే మరి పేతురు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన పేతురు, మరి ఆయనే మనకు మన రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి రక్షణ, మనకు కలిగిన రక్షణ గురించి 10వ వచనంలో వారు చెప్తా ఉన్నారు. మనకు కలిగిన ఈ కృపను బట్టి, కృపను గురించి మరి మాట్లాడుతూ ఏమంటే, కన్సర్నింగ్ దిస్ సాల్వేషన్ the prophets who prophesied of the grace that would come to you made earnest search and inquiry. ikkada chudandi ikkada em antunnante manaku kaligina rakshana bhagyam batti manaku kaligina krupan batti mari devuni oka biddal gurinchi raastha unnadu. ikkada rendu maatalu nenu meeta panchukalani aashapadtha unnanu. mana rakshana gurinchi mari pravaktalu alagane devadutalu vaari gurinchi ikkada manam chustha unnam. సో ఈ రెండు మాటలు గమనించక ముందు నేను బైబిల్ గురించి రెండు మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మన బైబిల్లో ఉండే సత్యాలు మరి మనుషులు ఎప్పుడు కూడా దాన్ని ఆవిష్కరించలేదు. ద బైబిల్ కంటైన్స్ ద ట్రూత్ దాట్ మ్యాన్ నెవర్ డిస్కవర్డ్ బట్ గాడ్ ద ఫాదర్ ఇన్ హిస్ గ్రేట్ గ్రేస్ హ్యాస్ రివీల్డ్. ఇది మనం గమనించుకోవాలి. ఏంటంటే మరి దేవుని యొక్క బైబిల్లో రాసిన మాటలు మనం ఆవిష్కరణ లేకపోతే కనుగొంట అది కాదు, కానీ దేవుడు దాన్ని వెల్లడించినాడు మన కొరకై. హీ రివీల్డ్, అండ్ దట్స్ వాట్ వి సీ హియర్ ఇన్ దిస్ వర్సెస్. పీటర్ ఇస్ టీచింగ్ దట్ థింగ్ దేవుడు మనకు కావలసిన తన మాటలను మన జీవితంలో ఆయన మనకు చెప్పినాడు. అప్పటి వరకు మనకు రివీల్ చేయకపోతే మనకు తెలిసేది కాదు. ఈ మాటలు ఇక్కడ చాలా చక్కగా అపొస్తలుడైన పేతురు మరి మనకు మాట్లాడుతూ మనం చెప్తా ఉన్నాం, సంఘం చెప్తా ఉన్నాయి. ఏంటంటే 10వ వచనం చూడండి, అక్కడ రాయబడిన మాట, మీకు కలిగిన కృపను గూర్చిన ఈ మాటలు, ఈ సంగతులు మరి పలికిన ప్రవక్తలు వారు పలికినారు. ఈ ప్రవక్తలు పలికినారు, కానీ వారు తర్వాత వారు తెలుసుకోగలిగినారు. వారు రాసిన సమయంలో వారికి తెలియదు దేవుని యొక్క కృపను బట్టి. బట్ దే రోట్ వెన్ వీ అండర్స్టాండ్ దిస్ వర్డ్స్ 11th వర్స్ వర్స్ దే ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హూ వాస్ ఇన్ దెమ్ ఇండికేటెడ్. అంటే వారి జీవితంలో ప్రవక్తలు మరి రాసే సమయంలో వారిలో ఉండే ఆత్మ గురించి మనం గమనించినట్లయితే క్రీస్తు గురించి వారు మరి కీర్తనలు 22వ కీర్తనలు మనం గమనించచ్చు. క్రీస్తు యొక్క బాధను బట్టి లేకపోతే క్రీస్తు యొక్క మహిమను బట్టి వారు కీర్తన 22వ కీర్తనలు చూస్తా ఉన్నాం. అలాగనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూడొచ్చు, 54వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మరి అక్కడ క్రీస్తు యొక్క బలియాగం గురించి వారు రాస్తూ ఉన్నారు. రాసే సమయంలో వారికి తెలియదు, అయితే దేవుడు వారితో రాపించినాడు. అంటే మనకు కలిగిన ఈ రక్షణ గురించి క్రీస్తు యొక్క కార్యమును మరి దేవుడు ముందు నుంచే ఏర్పాటు చేసినారు. ఆ మాటలు మనకు సరైన సమయంలో దేవుడు మనతో పలుకుతా ఉన్నాడు. సో అందుని బట్టి ఇక్కడ ప్రవక్తల గురించి రాసి ఏమంటున్నారంటే, దిస్ పీపుల్ దే హ్యావ్ ట్రైడ్ దేర్ బెస్ట్ ఆనెస్ట్ సెర్చ్ అండ్ ఎన్క్వైర్. వారు చాలా పరిశోధించి వారు తెలుసుకోగలరు ఏంటంటే దేవుడు తన బిడ్డల పైన చూపెట్టిన కృపను. అలాగే 12వ వచనం వచ్చినప్పుడు అక్కడ దేవదూతల గురించి రాయబడింది. దేవదూతలు కూడా ఈ విషయములు మరి చూడాలని వారు ఎంతో ఆశతో ఉన్నారని రాస్తా ఉన్నాడు. వెన్ ఇట్ వాస్ రివీల్డ్ టు గాడ్స్ చిల్డ్రన్ ద ఏంజల్స్ డిజైర్ టు లుక్ ఇన్ టు దీస్ థింగ్స్. అంటే దేవుని యొక్క దేవదూతలు కూడా ఇది చూడాలని ఆశతో ఉన్నారు. సో అలాంటి గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చినాడు. ఈ రక్షణ పొందిన మేము నేను మరి దేవునికి వందనాలు చెల్లించాలి, దేవుని నామను మహిమపరచాలి. ఎందుకంటే ఈ రక్షణ మనకు కలిగిన ఈ రక్షణ మనకు మరి చాలా
అమూల్యమైన రక్షణ. దేవుడు తన 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 రక్తమును కార్చి మనల్ని ఆయనే మనల్ని రక్షించినాడు. అందుని బట్టి దేవుని బిడ్డలారా 13వ వచనం ఏమిటంటే, దేర్ ఫోర్ వాట్ వీ హ్యావ్ టు డూ, అందుని బట్టి మనము మనం ఎలా ఉండాలంటే, మనము చాలా సోబర్గా ఉండి, వి హ్యావ్ టు బీ సోబర్ అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ ద హోప్ టిల్ ద ఎండ్ ఫర్ ద గ్రేస్. ఎందుకంటే దేవుడు తన కృపను మన జీవితం చూపెట్టినారు, ఇంకా రాబోయే దినంలో దేవుడు తన కృపను ఇంకా మా పనులపై చూపెడతా ఉంటాడు. మరి ఆయన రెండు రాకట్లు మన కృప పరిపూర్ణంగా మనం చూడగలుగుతాము. సో ఆ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో జీవించే సమయంలో మనము విధేయత కలిగి దేవుని యొక్క బిడ్డలుగా ఉండి దేవుని నామను మహిమపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో దేవుడు ఈ ప్రతి మాటలు మనందరికీ దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, విఘనమన్నా బట్టి వందనాలు. అవును ప్రభా, మాకు కలిగిన ఈ రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రక్షణ గురించి ప్రభా, మరి ప్రవచనలు ప్రవక్తలు వారు ప్రవచించినారు, అంతేకాకుండా ప్రభా మరి ఆ ప్రవచనలు వారి తర్వాత మరలా తెలుసుకుంటకు వారు ఎంతో ప్రభా మరి వారు ఎంక్వైరీ చేస్తారని మేము చూస్తూ ఉన్నాం. అలాంటి రక్షణ మీరు మాకు అనుగ్రహించారు అందుకే వందనాలు. ఆ గొప్ప రక్షణ పొందిన మేము ప్రభా విధేయులుగా ఉండి మీ నామను స్తుతిస్తూ మీ నామను మహిమపరచబడిగా ఉండకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిని దీవించిన విధానం బట్టి వందనాలు. ఈ దినం ప్రభా మరి బిడ్డలు ఎవరైతే బ్యాక్ మరి బర్త్డే జరిపిస్తూ ఉన్నారో అటు బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ప్రభా మరి ఎవరైతే మ్యారేజ్ అనౌన్స్ జరిపిస్తున్నారో అటు బిడ్డలు బట్టి వందనాలు. అనారోగ్యం ఉండే బిడ్డలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని దీవించి ఆశ్రయించండి, మంచి ఆరోగ్యం ధరించండి. మా సంఘంను, సంఘ కాపురులను, సంఘ పెద్దలను దీవించి ఆశ్రయించమని ఈ కొద్ది ప్రార్థన ప్రభుని యేసు నామములో వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి నేనే సహవాసం సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్.